రవి ప్రకాష్ శ్రీకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గత ప్రభుత్వం తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం ట్రబుల్ బెడ్రూమ్ గా మారిందా? నిరుపేదల సొంతింటి కళ నిర్మాణ దశలోనే శిథిలమవుతోందా? వాస్తవంగా ప్రజలను మోసం చేశారు 36 వార్డుల్లో ఉన్న కౌన్సిలర్లు. బ్లాస్టింగ్ కూడా సక్రమంగా చేయని పరిస్థితుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకం స్థితిగతులపై ఆర్టీవి అందిస్తోంది గ్రౌండ్ రిపోర్ట్. పేదల సొంతింటి కళ నిర్మాణ దశలోనే శిథిలమవుతోంది. మొక్కుబడిగా నాసిరకంగా నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు చేరక మునిపే శిథిలావస్థకు చేరుతున్నాయి. అందుకు సాక్ష్యమే ప్రస్తుతం నేనున్నటువంటి ప్రదేశం. ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలోని పాత కొత్తగూడెంలో 2014 నిర్మించినటువంటి తలపెట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంగణంలో ఉన్నాను. అప్పటి ప్రభుత్వం 2014 అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హయాంలోనే ప్రస్తుతం నేనున్నటువంటి ప్రదేశంలో దాదాపు 800 పైచిలుకు ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుమారు 40 కోట్ల పైచిలుకు మేర నిధులను ఇందుకోసం వెచ్చించింది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ప్రదేశం ఒక అడవిని తలదన్నే విధంగా, దండకారణ్యాన్ని తలవిదే విధంగా కనిపిస్తోంది. చుట్టూ పిచ్చి మొక్కలు, చెట్లు శిథిలావస్థకు చేరినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లే దర్శనమిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసినట్టుగా ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. లక్కీ డ్రా ద్వారా సుమారు 800 లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు ఒక ప్రచారమే జరుగుతుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ వ్యయంపై కావచ్చు, అంచనాపై కావచ్చు, ఎన్ని ఇల్లు నిర్మించారు, ఎన్ని ఇల్లు లబ్ధిదారులకు చేకూర్చారు, ఇంకా ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయనే ఒక నివేదికను తెప్పించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఆదేశాలు ఇచ్చిన వెనువెంటనే నివేదికలను కూడా సంబంధించినటువంటి శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వానికి సమర్పించారు. సో ఒక నివ్వరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 300,000 ఇళ్లను ఇప్పటికీ గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది. ఇందుకోసం 12,750 కోట్ల రూపాయలు అక్షరాల ఇందుకోసం బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ క్షేత్రస్థాయిలో దర్శనమిస్తున్నటువంటి నిర్మాణం పూర్తయి లబ్ధి చేరినటువంటి ఇల్లు కేవలం 100,000 రూపాయలు మాత్రమే. ఇంకా మిగిలిన ఇళ్ళన్నీ కూడా నిర్మాణ దశలోనే ఉండడం, మరికొన్ని దాదాపు 100,000 ఇళ్ల వరకు కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగకపోవడంతో పూర్తిగా గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం నిజానికి క్షేత్రస్థాయిలో నిష్ప్రయోజనంగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మీకు ఆర్టీవి స్క్రీన్ పై చాలా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను, విజువల్స్ చూడొచ్చు. చుట్టూ పిచ్చి చెట్లు, మొక్కలు, శిథిలావస్థకు చేరినటువంటి ఫ్లోర్స్ మీరన్నీ కూడా ఆర్టీవి స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. నిజానికి 500,000 రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు లబ్ధిదారులకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా ఒక మానస పుత్రిక లాగా డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందుకోసం చాలా పెద్ద ఎత్తున సమీక్షలు జరిపారు. చాలా పెద్ద ఎత్తున అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన తర్వాత అగ్గిపెట్ట లాంటి ఇల్లు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్గిపెట్ట ఇల్లు కాదు, ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తలదన్నే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకం ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కొంతవరకు ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ దాదాపు 80% ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమైందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు నిదర్శనం తాత్కారమే కొత్తగూడెం మున్సిపాలిటీ నిర్మించి తలపెట్టినటువంటి ఈ 826 ఇల్లు. ప్రస్తుతం మీకు చూపిస్తున్నాను కొత్తగూడెం అర్బన్ మున్సిపాలిటీ ప్రాంతంలో దాదాపు G+2 నమూనాలో 820 పైచిలుకు ఇళ్ళు నిర్మించి తలపెట్టారు. అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హయాంలో ఈ పథకంలో భాగంగా దాదాపు 820 ఇళ్ళను ఇక్కడ నిర్మించి తలపెట్టి లబ్ధిదారులకు ఇవి అందజేయాలని
కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓటమితో పూర్తిగా ఈ పథకం కావచ్చు, ఇక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తిగా అటకెక్కిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టినటువంటి ప్రజాప్రతినిధులు కాదు ఎవరు కూడా ఆ స్థాయిలో ఫోకస్ చేయకపోవడంతో ప్రస్తుతం ఇదంతా కూడా శిథిలావస్థకు చేరుతుంది. దాదాపు 40 కోట్ల రూపాయల ప్రజాధనం ఇక్కడ వెచ్చించారు. ఇక్కడ కాంట్రాక్టర్ కూడా నాసిరకంగా నిర్మాణాలు తలపెట్టారని ఇక్కడ ఉన్నటువంటి గతంలో అఖిలపక్ష రాజకీయ ప్రతినిధులు కావచ్చు, సామాజిక ఉద్యమకారులు చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. గత గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఒక ఎత్తుగడగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకాన్ని భావించింది, ఒక ఎత్తుగడగా ఆలోచన చేసింది, హుటాహుటిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా లక్కీ ద్వారా చేపట్టింది. సో ప్రస్తుతం అసలు నిర్మాణం పూర్తి కాక మునిపే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేయడం కూడా ఇక్కడ ఒక విడ్డూరంగా భావించాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగలేదు, కొన్ని చోట్ల ఇంకా నిర్మాణ దశలోనే, ఇంకా పునాది దశలోనే, ఇంకా బేస్మెంట్ దశలోనే ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ప్రస్తుతం తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకానికి సంబంధించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. లబ్ధిదారులు మాత్రం చాలా ఆశతో చాలా మొదటి నుంచి కూడా ఎదురు చూశారు. సీఎం కేసీఆర్, గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి ప్రసంగాలు విన్నారు, ఎప్పటి నుంచో చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ వస్తున్నారు. కొత్తగూడ నియోజకవర్గంలోనే సుమారు 30,000 మంది పైచీలకు నిరుపేదలు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారు. దశల వారీగా కొత్తగూడ మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, కొత్తగూడ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, 2,000 ఇళ్ళ దాదాపు శాంక్షన్ అయ్యాయి. కానీ అందులో ప్రధానంగా ఈ 820 పైచీలకు ఇల్లు మాత్రం నేటికి లబ్ధిదారుల దరి చేరలేదు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీకు అసలు సిచ్యువేషన్ని చాలా కళ్ళకు కట్టే విధంగా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక బూత్ బంగాళాలను ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇల్లు తలపిస్తున్నాయంటే అవుననే సమాధానం ఇస్తుంది. దాదాపు ఒక్కో ఇంటికి 530,000 రూపాయలు గత ప్రభుత్వం ఇందు ఈ నిర్మాణం కోసం, ఇంటి నిర్మాణం కోసం వెచ్చించింది. మొత్తం 2 రూమ్లు, అదేవిధంగా బాత్రూమ్, కిచెన్ వంటి సకల సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మిస్తామని చెప్పింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు 2014లో ఈ ఇంటి నిర్మాణం మొదలైంది. డబుల్ బెడ్రూమ్ భవనానికి సంబంధించిన నిర్మాణం మొదలైంది. ప్రస్తుతం కింద ప్లాస్టింగ్ కూడా సక్రమంగా చేయని పరిస్థితుంది. ఒక బూత్ బంగ్లానే దర్శనమిస్తుందని చెప్పుకోవాలి. అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడ్డగా మారుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పేకాట ఆడినటువంటి ప్లే కార్డ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వేరే గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మందు సీసాలు, పేకలు, సో ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మారాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం నేను మీకు చూపిస్తున్నాను చాలా ఎంత నాసిరకంగా ఇళ్లను నిర్మించారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 530,000 రూపాయలు గత ప్రభుత్వం ఈ ఇంటి నిర్మాణం కోసం వెచ్చించింది. సకల సౌకర్యాలతో సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఇల్లు ఉంటాయి, అన్ని మౌలిక వసతులు కల్పిస్తాము. విద్యుత్ సరఫరా కావచ్చు, తాగునీటి సరఫరా, డ్రైనేజ్, అన్ని అంశాలు సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దుస్థితి ఈ విధంగా ఉందని చెప్పుకోవాలి. గడిచిన కాలంలో ప్రజాప్రతినిధులు కూడా ఈ ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా కానీ ఎక్కడా కూడా సఫలీకృతం కాలేదు, సత్ఫలితాలు అయితే అందించలేదు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ విస్తృతంగా జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంని స్థాపించిన తర్వాత గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. ఖచ్చితంగా ప్రతి నిరుపేదకు ఇల్లు అందిస్తామని చెప్పి మంత్రి శ్రీనివాసరెడ్డి కూడా చెబుతూ వస్తున్నారు. క్షేత్రస్థాయిలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించినటువంటి ఇల్లు, ఇళ్ల పరిస్థితులు, స్థితిగతులు, ఇంటి కేటాయించినటువంటి స్థలాల అంశంపై ఇప్పటికే నివేదిక కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెప్పించుకున్నారు. కానీ ఈ నివేదికలో చాలా నివేరపోయే విషయాలే వెల్లడాయి. ఏ ఒక్క ఇల్లు కూడా ప్రస్తుతం నిజానికి నిర్మాణాలు పూర్తయ్యాయి కానీ సరైనటువంటి నిర్మాణాలు కావు. ఇవి నిజంగా నివాస యోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మీరు అతిథి స్క్రీన్పై చాలా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బూత్ బంగ్లాలనే దీనికంటే బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలు ప్లాస్టింగ్ లేకుండా శిథిలావస్థకు చేరి నాసిరక నిర్మాణాలు, గోడలు కూడా చాలా డెలికేట్గా ఈ నిర్మాణం అంతా కూడా ఉందని చెప్పుకోవాలి. ఎప్పుడు ఈ ఇంకా లబ్ధిదారులకు చేరక మునిపే మీకు చూపిస్తున్నాను పగుళ్ళు కూడా చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. ఇటుకకు ఇటుకకి మధ్య
సరైనటువంటి ప్లాస్టింగ్ చేయకపోవడంతో ఈ పగుళ్ళు ఏర్పడతాయి. నాసిరకపు ఇసుక కావచ్చు, అంటే సరైన క్వాంటిటీలో ఇసుక సిమెంట్ ముడి పదార్థాలు మిక్స్ చేయకపోవడం వల్ల ఇలా పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు ఆ పగుళ్ళు కూడా మనం చూడొచ్చు. సో ఆల్రెడీ కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించాడు, ఇంకా ప్లాస్టింగ్ చేయాల్సి ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో వీటిని అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. కానీ ఇంకా ఎస్టిమేషన్ అంచనా వ్యయం పెంచాలని చెప్పి కాంట్రాక్టర్ కూడా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. సో కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసాడు క్షేత్రస్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్ల. పరిస్థితి మీకు ఇలా ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. చూడొచ్చు దాదాపు 820 ఇల్లు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. కొన్ని ఇల్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి, బేస్మెంట్ దశలోనే ఉన్నాయి, ఇంకా పూర్తవ్వలేని ఇల్లు ఇంకా చాలా ఉన్నాయి. కేవలం బేస్మెంట్లో ఉన్నటువంటి పిల్లర్స్ కూడా శిథిలావస్థకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాడ్ అంతా కూడా వర్షానికి తడిసి ఒక విధంగా శిథిలావస్థకు చేరి పగుళ్ళు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 1-2 ఇల్లు అని కాదు, మొత్తం దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ ఇళ్ళని నిర్మించారు. పంచాయతీరాజ్ శాఖ డిఈ చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 100 ఇళ్ళను మాత్రమే నివాస యోగ్యంగా ఇక్కడ తయారు చేయగలిగాం, నిర్మించగలిగామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కూడా లేదు. ఆ నిర్మించినటువంటి 100 ఇళ్ళు కూడా చాలా దుర్భరంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఒక దిగ్భ్రాంతిని కలిగించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బేస్మెంట్ ఇక్కడ చూడొచ్చు మనం సిచ్యువేషన్ ఎట్లా ఉంది. అసలు ఇక్కడ ప్లాస్టింగ్ కూడా చేయని పరిస్థితి ఉంది. సో ఎంత డెలికేట్గా ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది అనేది మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఖచ్చితంగా కాంట్రాక్టర్పై అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకోవాలి. నాసిరకంగా ఇళ్ళ నిర్మించారు, పూర్తి స్థాయిలో సరైన సమయానికి ఇంటిని అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్ల లబ్ధిదారులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 300,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 100,000 ఇళ్లలో మాత్రమే లబ్ధిదారులకు చేరాయి. 100,000 మంది మాత్రమే ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200,000 పైచీలకు దరఖాస్తులు తెలంగాణ వ్యాప్తంగా వచ్చి ఉన్నప్పటికీ సిచ్యువేషన్ గ్రౌండ్ రియాలిటీ ఈ విధంగానే ఉంది. సో ప్రస్తుత ప్రభుత్వానికి మరింత అదనపు భారం ప్రస్తుతం గృహలక్ష్మి పథకంపై కూడా పడుతుందని చెప్పుకోవాలి. నిజానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి నిరుపేదకి, ఇంటి లేని ప్రతి నిరుపేద వ్యక్తికి కూడా సొంత ఇంటి కలను నిజం చేయాలని చేకూర్చాలని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కూడా భావించినందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లో భాగంగా కూడా కొంత నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు వెచ్చిస్తూ ఉంది. సో ఆ నిధులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ పేరిట ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పేదలకు సొంతింటి కలను నిజం చేస్తామని చెప్పి హామీలు ఇస్తూ వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో చాలామందికి ఇల్లు అందకపోవడంతో ఇంకా వాళ్ళ ఆశలన్నీ కూడా అడియేసలేయని చెప్పుకోవాలి. అందుకు అదే కాక పూర్తి స్థాయిలో నిర్మాణ దశలోనే ఇల్లు కూడా శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం ఈ ఇల్లు లబ్ధిదారులకి నివాస యోగ్యంగా కూడా లేవనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చాలా పనులన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. సరైన విద్యుత్ సౌకర్యం కావచ్చు, డ్రైనేజ్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం ఈ ఇళ్లకు, అంటే కనీసం ఈ దశలో ఉన్నటువంటి ఇళ్లకు కూడా కనెక్టివిటీ కల్పించలేదు ప్రభుత్వ యంత్రాంగం. సో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా సీరియస్గా ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం పేరిట కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వస్తుంది. మొదటగా కొన్ని నియోజకవర్గాలకు ఇల్లు కేటాయిస్తూ విడతల వారీగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. సో అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా విడతల వారీగా లబ్ధిదారుల ఎంపికను ప్రక్రియ చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖ గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో గృహలక్ష్మి పథకంతో పాటు గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి మళ్ళీ వాటిని అందుబాటులో తేవడానికి మరొక అదనంగా మరింత బడ్జెట్ అవసరం అవుతుందని ప్రస్తుత ప్రభుత్వం కూడా భావిస్తుంది. త్వరితగతిన ఈ నిధులను కూడా మంజూరు చేసి నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇళ్లను లబ్ధిదారులకు చేకూర్చాలని, నాసిరకంగా నిర్మించినటువంటి కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ వేరే కాంట్రాక్టర్ల చేత నాసిరకం ఇళ్లను కూల్చివేసి క్వాలిఫైడ్ ఇళ్లను కూడా నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. సో కొత్తగూడెం మున్సిపాలిటీలోనే కాదు, చాలా ప్రాంతాల్లో మారుమూల విలేజ్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 500,000 రూపాయలు వెచ్చించి ప్రభుత్వమే స్థలం కొనుగోలు చేసి చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణం కూడా ఈ విధంగానే తలపిస్తుంది. చాలా గ్రామీణ ప్రాంతాల్లో
అటు పంచాయతీ రాజ్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టారు. కానీ సిచ్యువేషన్ మాత్రం చాలా దౌర్భాగ్యంగా ఉందని చెప్పుకోవాలి. దుర్భరమైనటువంటి స్థితులు డబుల్ బెడ్రూమ్ ప్రదేశాల్లో దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చుట్టూ డ్రైనేజ్ కూడా అసలుగా ఇన్కంప్లీట్గా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని చెప్పి కొత్తగూడెం ప్రజలు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇళ్లపై దృష్టి సారించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో మనకు సామాజిక ఉద్యమకారుడు జలాలు ఉన్నారు. జలాలతో కూడా మాట్లాడి ఇళ్ల స్థితిగతులపై ఏ విధంగా పోరాటం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం. అంటే ఏంటి సిచ్యువేషన్, మీ డిమాండ్స్ ఏంటట్టు? దాదాపు 10 ఏండ్లుగా వస్తూ ఉంది. ఈ 10 ఏండ్లలో జలగం వెంకట్రావు తర్వాత వనమా గారు వచ్చారు. వనమా తర్వాత ఇప్పుడు కూనంనేని గారు ఉన్నారు. గత ఎమ్మెల్యే మున్సిపల్ 36 వార్డుల కౌన్సిలర్లు దాదాపు ప్రజల్ని వంచి మోసం చేసి డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. అప్పటికే ఇక్కడ ఇండ్లు ఏమాత్రం నిర్మాణం జరగలేదు. ఇప్పుడు కేవలం 200 బ్లాకులు మాత్రమే కంప్లీట్ అయి ఉన్నాయి. నిర్మాణం జరగని ఇండ్లకు ఆనాటి ప్రజాప్రతినిధులు పంపిణీ చేసి ప్రజలను మోసం చేశారు. ప్రస్తుతం వచ్చిన ప్రజాప్రతినిధులు ఈ వైపుకు వచ్చి వీటిని పునర్పరిశీలించి ఆ లబ్ధిదారులు ఇవ్వాలనే ఆలోచనలో లేకపోవడం, ఇటు రావడానికి కూడా వాళ్ళు సాహసించకపోవడం అనేది బాధాకరం. 828 ఇళ్ళు ఏదైతే డ్రా పద్ధతిలో ఎంపిక చేశారో ఆ లబ్ధిదారులందరికీ ఇవి నిర్మించి కంప్లీట్ చేసి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఈ బ్లాక్లన్నింటిని పునర్పరిశీలించి వీటిని త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి లబ్ధిదారుల తరఫున సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే పంచాయతీ శాఖ అధికారులు చెప్తున్నారు చాలా వరకు ఇల్లు పూర్తి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి, కేవలం 100 ఇళ్ళు మాత్రమే కంప్లీట్ చేశామని చెప్తున్నారు. మరోవైపు మీరు చెప్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల మునుపు, ఇప్పటికీ లబ్ధాల ఎంపిక కూడా ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్తున్నారు. అక్కడ క్షేత్రస్థాయి నివాస యోగ్యంగానే కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. తాగునీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, మంచినీటి సరఫరా కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఏది కూడా పూర్తి స్థాయిలో లేదు. ఇంకా లబ్ధిదారుల ప్రక్రియ చేపట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ నివాస యోగ్యంగా ఉండే పరిస్థితి కూడా లేదు. సో లబ్ధాలు ఏం చేయబోతున్నారు? వాస్తవంగా ప్రజలను మోసం చేశారు. 36 వార్డుల్లో ఉన్న కౌన్సిలర్లు, ఆనాటి కమిషనరు, మున్సిపల్ చైర్మన్, ఆనాటి ఎమ్మెల్యే అందరు కలిసి కంప్లీట్ కాకపోయినా ప్రజలను మోసం చేసి డ్రా తీసి ఆ డ్రా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ఆశ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న స్లిప్పుల మీద రాసిచ్చారు. అది అధికారికంగా ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తీసుకోకపోవచ్చు. మరి ఆ లబ్ధిదారుల్ని ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ 828 మందికి లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ లబ్ధిదారులకే ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మంత్రుల ఇండ్లు, ఎమ్మెల్యే ఇండ్లకు ఖచ్చితంగా ఈ లబ్ధిదారులతో పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే పంచాయతీ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారం ఇప్పటి వరకు 100 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేశామని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా ఆ ఇంటి పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం పూర్తి కనబడుతుంది. మీరు చూసారుగా సిచ్యువేషన్ ఏంటి, అసలు ఆ 100 ఇళ్ళు అయినా కనీసం పూర్తి అయ్యాయా, ఇంకా ఏ ఇల్లు సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఏ అంశాలు పెండింగ్లో ఉంది? ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఇవి పరిశీలిస్తే తప్ప దాదాపు 200 బ్లాకులు పూర్తయి చిన్న చిన్న పనులు కంప్లీట్ అయితే మాత్రం లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంది. ఇవి ఏవైతే కంప్లీట్ అయినాయో వాటిని తక్షణమే ఆ 200 మంది లబ్ధిదారులకు ఇచ్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే వచ్చి పరిశీలిస్తే అధికారులు కదులుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు ప్రజాప్రతినిధులకు, మంత్రులకు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ పునాది లెవెల్లో 10 సంవత్సరాల నుండి ఇండ్లు కంప్లీట్ కాకుండా ఉన్నాయి. కంప్లీట్ అయినాయని చెప్పి ఆ రోజు మోసం చేశారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ కూడా ఇక్కడ ఉండకుండా వేరే స్థలాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఈ గ్రౌండ్లోకి రానివ్వకుండా తాళం వేసుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్ని మార్చి తక్షణమే పంపిణీ చేయాలా, పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గడిచిన ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో నిర్మించినటువంటి 826 ఇళ్ళు నిర్మాణ దశలోనే శిథిలావస్థకు చేయడం పట్ల కొత్తగూడెం వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా లబ్ధిదారుల ప్రక్రియ పేరిట గతంలో లక్కీ డ్రా ద్వారా తమను ఎంపిక చేశారంటూ కూడా గతంలో ఎంపికైనటువంటి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి తమకే కేటాయించాలనైతే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో పాటు సామాజిక ఉద్యమకారులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వ తప్పిదాల విషయం అటు ఉంచితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందన్న అంచనా అందరికీ కూడా పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో నిర్మించినటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇళ్ల సమస్యపై ఏ విధంగా పరిష్కారం చూపుతారు, లబ్ధిదారుల ప్రక్రియను ఏ విధంగా కొనసాగిస్తారని మాత్రం వీచువాల్సి ఉంది. ఇది వీడియో నుంచి నరేంద్ర భక్తు, రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ కొత్తగూడెం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.